మేమంతా సిద్ధం. బస్సు యాత్ర మేడ్కుండూరు చేరుకుంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర. పదమూడవ రోజు మేమంతా బస్ యాత్ర అయితే కొనసాగుతుంది. కొద్దిసేపట్లో గుంటూరు జిల్లాలోకి బస్ యాత్ర రాబోతుంది. ఇప్పటివరకు కూడా పల్నాడు జిల్లాలో బస్ యాత్ర జరిగింది. ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి బస్ యాత్రకి ప్రజలైతే భ్రమరథం పడతారని చెప్పాలి. మేడ్కుండూరులో ఉదయం 9 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం అయితే ప్రజలంతా వెయిట్ చేస్తున్నారు, అభిమానులంతా వెయిట్ చేస్తున్నారు. ప్రధానంగా ఇది అమరావతి ప్రాంతం అంటే తాడికొండ నియోజకవర్గంలోకి ఇక్కడ వస్తుంది. పూర్తిగా ఉదయం 9 గంటల నుంచి కూడా పెద్ద ఎత్తున జనాలు జగన్మోహన్ రెడ్డిని కలవాలి, జగన్మోహన్ రెడ్డిని చూడాలి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డితో మేమంతా ఉన్నామని చెప్పడానికి అయితే పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సెప్లో రాబోతుండే ఏం చెప్తారు? ఈసారి పక్కా జగన్ అన్న సార్. 175 175 మీరు తాడికొండ అంటే అమరావతి ప్రాంతంలో ఉన్నది. అమరావతిలో 3 రాజధానులు జగన్మోహన్ రెడ్డి అన్నాడు కాబట్టి ఇక్కడ ఓడిపోతాడని చంద్రబాబు చెప్తున్నాడు. ఏం చెప్తారు? చంద్రబాబుకి ఏం తెలీదు, వాడు పప్పు, వాడు కొడుకు పప్పు బాబు, వాడమ్మ బాబు బుడో బాబు. జై జగన్. 175 175. ఇది వికలాంగులు కూడా పెద్ద ఎత్తున, వికలాంగులు కూడా ఇక్కడికి వచ్చారు. మండు టెండలో సైతం ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి. వికలాంగులు మనం చూడొచ్చు, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి చూడడం కోసం వికలాంగులు కూడా వచ్చారు. వాళ్ళతో కూడా మాట్లాడడం. ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నారు, ఏం చెప్తారు? ఏం చెప్పాలి? జగన్ గెలవాలి, జగన్ గెలవాలి. పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి? బాగుంది, చాలా బాగుంది. ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు? పరిస్థితి అన్నం అంటే జగన్మోహన్ రెడ్డి ఉదయం 10 11 గంటలకి ఈ ప్రాంతానికి వస్తున్నారని షెడ్యూల్ లో ఉంది. కానీ షెడ్యూల్ దాటిపోయి దాదాపు 3 గంటల సమయం అవుతున్నా గానీ ఇప్పటికీ ప్రజలు అదే చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాతే మేము లంచ్ కూడా వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపటి ఇక్కడి నుంచి గుంటూరులో సభకు జగన్మోహన్ రెడ్డికి వెళ్ళబోతున్నారు. మొత్తం దారి పొడవున కూడా పెద్ద ఎత్తున అమ్మా జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీగా ఉందండి, చాలా ఉత్సాహం ఉంది. ఉదయం 12 నుంచి ఇక్కడే కూర్చున్నాము. పిల్లల్ని మేము తీసుకొని వచ్చాను. నేను హ్యాండిక్యాప్డ్, నాకు అన్ని సమస్త అందినవి. అన్నే రావాలి, మళ్ళీ జగన్ అన్నే రావాలి. జై జగన్ చెప్తున్నారు. అదే చూసుకున్నా అమ్మా, ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి రాబోతున్నారు, ఎండలో సైతం మీరు ఇక్కడ వెయిట్ చేస్తున్న పరిస్థితి? జగన్ గారికి నమస్కారం. జగన్ గారు, మీరు వస్తారని మేము అభిమానం చూస్తున్నాము. కానీ నా బిడ్డ చనిపోయాడు, నాకు డబ్బులు రాలా, 100,000 రూపాయలు డబ్బులు రాలా, నాకు బీమా రాలా. కొంతమంది ఏమో జగన్మోహన్ రెడ్డి కలిసి వాళ్ళకి అడిగిన సంక్షేమ పథకాల గురించి చెప్పడానికి కృతజ్ఞతలు చెప్పడానికి వస్తే, మరికొంతమంది జగన్మోహన్ రెడ్డికి సమస్యలు చెప్పుకోవడానికి కూడా వస్తున్నారు. దారి పొడవున దాదాపు 13 రోజులుగా ఇదే పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఎక్కడికక్కడ జన నీరాజనాలు పడుతున్నారు. మేడ్కుండూరులో ఒక పక్క వర్షం, ఒక పక్క ఎండ. మనం చూస్తే ఇప్పటికే వర్షం స్టార్ట్ అయింది. వర్షంలో సైతం జగన్మోహన్ రెడ్డిని చూడడం కోసం ఇక్కడ పెద్ద ఎత్తున వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చిన్న పిల్లలు సైతం అమ్మఒడి గాని ఇతర పథకాలు అందిన సందర్భంలో స్కూల్ పిల్లలు వస్తున్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ వస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. మహిళలు ఉన్నారు. అమ్మా ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లో రాబోతున్నాడు, ఎలా అనిపిస్తుంది? జగనే రావాలి, మళ్ళీ మళ్ళీ సీఎం గా, జగన్ సీఎం గా రావాలి. ఎలా ఉంది పాలన? 5 సంవత్సరాల పాలన ఎలా ఉంది? తిరగలేని పాలన. తిరగలేని పాలన. అవును, జగన్ అది ఖచ్చితంగా జగన్ రావాలి, జగన్ వస్తాడు, అది గ్యారెంటీగా చెబుతున్నాం. అది అది చెప్తున్నారు పూర్తిగా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రావాలి, మీరు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిపించుకుంటామని చెప్తున్నారు. అమ్మా ఏం చెప్తారు జగన్మోహన్ మరికొద్ది సేపట్లో? ఉదయం నుంచి వెయిట్ చేస్తున్నారు మీరు, మీ అభిమాన నాయకులు మరికొద్ది. ఏం చెప్తాము? అమ్మఒడి పచ్చందేలు బళ్ళు రైతు భరోసా అన్ని వదిలేశాడు అన్న, మంచి పనులు చేశాడు. జగన్ ఆయన కలిపి
చెప్తున్నారు. మనం చూస్తున్నాం కదా జై జగన్ అంటూ నినాదాలు అయితే పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఒక పక్క వస్తున్నాయి, జగన్మోహన్ స్వాగతం పలకడం కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలంతా వచ్చారు. ఉదయం వెయిట్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందరూ కూడా జగన్ ని చూడాలి, జగన్ తో మాట్లాడాలి, జగన్ ని కలవాలి. ఇది ఒక్కటే ఆశయం. దాదాపు మధ్యాహ్నానికి ఇక్కడ చేరుకుంటారు జగన్మోహన్ రెడ్డి అనుకున్నా కానీ చెప్పిన ప్రకారం ఎక్కడికక్కడ జన నీరాజనాలు పడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆలస్యం అవుతుంది. అయినా కానీ ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చూడాలంటూ ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఎండని కూడా లెక్క చేయకుండా, ఇప్పటివరకు ఎండ అయితే ఇప్పుడు వర్షం కూడా స్టార్ట్ అయింది, దాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడ పూర్తిగా అభిమానం అయితే చాటుతున్నారని చెప్పాలి అరుణ. పూర్తిగా ఈ ప్రాంతం అంతా, మేడికొండూరు ప్రాంతం అంతా కూడా జన నీరాజనాలు పడడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పాలి అరుణ. రైట్ సురేంద్ర.